సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్ ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో బేబీకి కడుపు లోపల ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయని చాలామంది అడుగుతూ ఉన్నారు అండ్ ఎక్కిళ్ళు వస్తున్నాయక అస్సలు ఆగట్లేవు కంటిన్యూగా అని కూడా భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళందరి గురించి ఈరోజు ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము సో సో ప్రెగ్నెన్సీలో మనకి మూమెంట్స్ అనేవి స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు అన్నీ కూడా అంటే బేబీ చేసే ప్రతి ఒక్క పని కూడా మనకి బయటికి అర్థమవుతూ ఉంటుంది అనమాట బేబీ డౌన్కి వెళ్ళినా బేబీ కదిలినా కొంచెం బేబీకి ఆవలింతలు వచ్చినా కానీ మనకి ఆటోమేటిక్గా ఆవలింతలు అనేవి వస్తూ ఉంటాయి అండ్ బేబీకి ఎక్కిళ్ళు వస్తే కూడా మనకి తెలుస్తూ ఉంటుంది సో ఇదంతా కూడా కామన్ అనమాట సో బేబీకి ఎక్కిళ్ళు వస్తాయా రావానంటే నిజంగానే వస్తాయి అండ్ ఎక్కువగా వస్తూ ఉంటాయి బేబీ ఎంత ఎక్కిల్లు వస్తూ ఉంటే అంత గ్రోత్ అనేది ఎక్కువగా ఉందని అర్థం ఈ బేబీకి ఎక్కిల్లు వచ్చేటప్పుడు మీకు ఖచ్చితంగా అర్థం అవుతూ ఉంటుంది చిన్న చిన్నగా మూమెంట్ అనేది టిక్ టిక్ అన్నట్టుగా అలాంటి సౌండ్స్ అండ్ కొంచెం బుడగలాగా ఇలా అనిపించడం ఒక్కొక్క దగ్గర కదిలినట్టుగా అనిపించడం ఇవన్నీ అవుతూ ఉంటాయి చూసారా ఇవన్నీ కూడా ఎక్కిల్లే అనమాట సో ఎక్కిల్లు వచ్చినంత మాత్రాన మీరు టెన్షన్ ఏం పడకండి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతూ ఉంటే మనకి ఎక్కిళ్ళు అండ్ బేబీకి ఆవలింతలు ఇవన్నీ రావడం కామన్ ఆవలింతలు అంటే మనకి కనిపించవు అండ్ మనకి బయటికి సిమ్టమ్ అనేది తెలుస్తూ ఉంటుంది ఆవలింతలకు కానీ ఎక్కిళ్ళకు మాత్రం ఎలాంటి సిమ్టమ్ తెలియదు మనకి కాకపోతే కొంచెం చిన్న చిన్నగా మూమెంట్ ఇచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కొంచెం బుడగల్లాగా ఇలా కదిలినట్టుగా అండ్ బుడగల్లాగా ఏదో ఒక ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది సో ఇవే వాళ్ళకి ఎక్కిళ్ళని అర్థం అన్నమాట సో వీటి గురించి మీరు టెన్షన్ ఏం పడకండి అవి వాటంతట అవి వస్తూనే ఉంటాయి అవే పోతూ ఉంటాయి కాకపోతే ఆ టైంలో మీరు కొన్ని వాటర్ అనేది తాగండి ఎందుకంటే అవి మీరు వాటర్ తీసుకున్నా కానీ ఏమీ ఆగిపోవు కానీ మనకి ఎక్కిళ్ళు వచ్చినప్పుడు వాటర్ తాగమని చెప్తూ ఉంటారు కదా అలానే బేబీకి ఎక్కిళ్ళు వచ్చినప్పుడు కూడా వాటర్ ఇవ్వాలనేసి కొంచెం మీరు ఆ టైంలో వాటర్ ట్రిక్ అనేది ట్రై చేయండి కానీ ఇలా వస్తే మీరు టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు ఇది ప్రెగ్నెన్సీలో కామన్ ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇలా ఎక్కిళ్ళు అనేవి వస్తూనే ఉంటాయి సో దీని గురించి టెన్షన్ ఏం పడకండి బేబీ హెల్తీగా ఉందని అర్థం చేసుకోండి సో చూశారు కదా ఈ రోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో బేబీకి ఎక్కిళ్ళు వస్తాయా అండ్ వస్తే ఎలా ఉంటుంది సిమ్టమ్ అనేది ఇవి కంట్రోల్ ఎలా అవుతాయి అనే దాని గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్ థ్యాంక్ యూ